स्नेहा डिग्री कलाशाला लायंस क्लब आफ् रामायणपेट स्नेहबंधु मेडिसिटी हॉस्पिटल मेडचल वारु संयुक्तंगा निर्वहिंचिन मेगा हेल्थ क्यांप विजयवंतंगा कोनसागिंदे। दादापू 4 गंटलु सागिन विविध रकाल कंटी हेर्निया फाइल्स गर्भसंचि गैनकालजिस्ट विविध रकाल व्याधुलकु परीक्षलु निर्वहिंचि ఉచితంగా మందులు పంపిణీ చేశారు। 212 మంది రోగులకు పరీక్షలు నిర్వహించగా 97 మంది రోగులకు ఆపరేషన్ చేయడానికి అర్హులయ్యారు। వీరికి రేపు ఉదయం 10 గంటలకు స్నేహ డిగ్రీ కళాశాలకు బస్సు వస్తుంది। కావున ఒక వ్యక్తిని తీసుకుని ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డుతో పాటు బట్టలు తీసుకురావాల్సిందిగా మెడ్సిటీ హాస్పిటల్ మేనేజర్ టివి నాయుడు సూచించారు। మెడ్సిటీ వైద్యులు పూజ రాజ రాహుల్ రమ్య మనోజ్ చరణ్ సాయి కిరణ్ శ్రీజ ప్రమోద్ తదితర వైద్యులు వైద్య పరీక్షలు చేశారు। ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్నేహబంధు రామాయణపేట అధ్యక్షుడు ఐరేని రవీందర్ గౌడ్ కార్యదర్శి ఎం దీప్చంద్ జిల్లా క్యాబినెట్ మెంబర్ దామోదర్రావు జిఎంటి కోఆర్డినేటర్ పాల్రాజు సతీష్ రావు శంకర్ గౌడ్ నవీన్ పాల్గొన్నారు। లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహబంధు ఆధ్వర్యంలో ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది। దీనికి గాను ప్రతి గ్రామంలో మైకుల ద్వారా వెహికల్లో నాయుడు గారు డాక్టర్ గారు తిరిగి అందరికి की చెప్పడం జరిగింది। అలాగే పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయించి ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి అందే విధంగా చెప్పించడం జరిగింది పంచడం జరిగింది। అలాగే ఈ రోజు ముక్కు చెవి గొంతు అర్శమూలలు గర్భసంచి అల్ట్రాసిల్ ఇవన్నిటికీ కూడా హెర్నియా ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా ఈరోజు చికిత్స చేసి రేపు 10 గంటలకు బస్సు వస్తుంది। ఆ బస్సులో మెడిసిటీ మరియు మెడిసిటీ హాస్పిటల్ మెడిచల్ వారిచే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్ ఇది। ఇది ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయణపేట స్నేహబంధ ద్వారా నిర్వహిస్తాము। ఇందులో ప్రతి పేదవానికి మన మండలంలో గాని మన జిల్లాలో గాని ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా అందరికీ సమానంగా చూస్తూ మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మేము ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో అదే హాస్పిటల్లో మన పేద ప్రజలకు అందరికీ మా లైఫ్ క్లబ్ ద్వారా ఉచితమైన చికిత్స ఏర్పాటు చేసి అందులో భోజన సౌకర్యాలు కూడా కల్పించి వారందరికీ ఒక రూపాయి కూడా తగ్గకుండా అందరికీ పేద ప్రజలందరికీ కూడా మా లైఫ్ క్లబ్ రామాయణపేట స్నేహబంధు ద్వారా ఎన్నో కొన్ని వందల ఆపరేషన్లు చేయడం జరిగింది గతంలో। ఇప్పుడు కూడా మేము ఈ సంవత్సరం గాను ఒక 100 సర్జరీల వరకు ఫ్రీగా మేము